వాళ్ళు వాళ్ళే డైరెక్ట్ చెబుతున్నారు మేము అధికారంలోకి రావటం అనేది ఏపీలో చాలా కష్టమైన అంశం అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు, ప్రజల బలం ఉందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్లే. సో వాళ్ళు ప్రతిపక్షంగా ఎవరు వస్తే మాకేంటి? ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్రతిపక్షం సలహాలు ఇస్తే బీజేపీ ఇచ్చినా తీసుకుంటాం, తెలుగుదేశం ఇచ్చినా తీసుకుంటాం. ఎవరు ప్రతిపక్షంగా ఉన్నా మాకెందుకు అభ్యంతరం? కాకపోతే ప్రజలకు బద్ద వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకిస్తాం. ప్రతిపక్షం అనేది జనావాసాలకు నిప్పిపెట్టి ఆనందం పొందే విధంగా ఉండకూడదు. జనాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఏదన్నా మంచి చేస్తుంటే సపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనావాసాలకు నిప్పిపెట్టి ఎప్పుడు మనం చలిగార్చుకుందామా, ఎప్పుడు మనం ఎంజాయ్ చేద్దామా అన్న రీతిలో ఉంది. కాబట్టి ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీలో మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర నాయకుల లేదంటే రాయలసీమ నాయకుల, ఆంధ్ర నాయకులైనా సరే ఎవరు కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళే గుర్తించలేదు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా మేం కాదు గుర్తించేది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించట్లా. రెండు పత్రికలు, మూడు ఛానళ్ళు, వీళ్ళు తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తున్నారా? స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తే ఇదే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే అదే విశాఖ ప్రజలు కోడిగుడ్లు అదే విధంగా రాళ్ళు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి నిరసన తెలుపుతా ఉంటే, మీరు రావద్దు గోబ్యాక్ అని చెప్తా ఉంటే, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎమ్మెల్యేలు విశాఖపట్నంలోనే కూర్చొని టీవీలు చూస్తూ ఆ షోని ఎంజాయ్ చేశారని అంటే, నలుగురు ఎమ్మెల్యేలు అంటే ఒక్కడ వచ్చాడు, మిగిలిన ముగ్గురు టీవీలు చూస్తా విశాఖలోనే ఉన్నారు, ఈయన ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అంతే తేడా. ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు ఏమన్నా గుర్తించడట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.